వెల్కమ్ టు విఘ్నేశ్వర సిల్క్స్. విఘ్నేశ్వర సిల్క్స్ లో రోజు కూడా మనం చాలా కలెక్షన్స్ చూస్తున్నాము. విఘ్నేశ్వర సిల్క్స్ వారికి 4 బ్రాంచెస్ ఉన్నాయి. ఏ ఏరియా వాళ్ళు ఆ ఏరియాకి వెళ్ళి విజిట్ చేయవచ్చు. ముఖ్యంగా మనకి స్టాక్ చూసుకుంటే కనుక న్యూ అరైవల్స్ అనేవి ఎప్పటికప్పుడు విఘ్నేశ్వర సిల్క్స్ వారు మనందరి కోసం హోల్సేల్ అండ్ రీజనబుల్ ప్రైస్ కి అందుబాటులో ఉంచుతారు. పార్ట్ 2 పెళ్లి కలెక్షన్స్, అలాగే పెట్టుబడుల కలెక్షన్, రెగ్యులర్ వేర్ సారీస్, డిజైనర్ సారీస్, ఫ్యాన్సీ సారీస్ అన్ని కూడా న్యూ స్టాక్స్ అనేవి ఎప్పటికప్పుడు మనకి అందుబాటులో ఉంచుతారు. మరి ఈ రోజు మన ఎపిసోడ్ లో మనం చూడబోయే సారీస్ ఆర్గన్జో విత్ చెక్ సారీస్. అది కూడా మనకి ఎంబ్రాయిడింగ్ వర్క్ అనేది హెవీగా ఇస్తారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ సారీ చూస్తే కనుక మనకి గ్రీన్ కలర్ కాంబినేషన్ అనేది చెప్పుకోవచ్చు. సారీ అంతా కూడా ఆర్గన్జో ఫ్యాబ్రిక్ అండ్ సిల్వర్ లైన్స్ అనేది ఇచ్చారు. పళ్ళు పాట్ చూద్దాం. పళ్ళు పాట్ చూస్తే కనుక టిష్యూ పిల్లర్స్ లాగా ఇచ్చేసి పళ్ళు పాట్ అనేది హైలైట్ చేశారు జస్ట్ సింపుల్ గా. మిగతా అంతా కూడా పళ్ళు పాట్ ఇదే అని చెప్పుకోవచ్చు. సో శారీలో మనం గమనిస్తే కనుక లైన్స్ అనేవి ఇచ్చారు. అది కూడా సిల్వర్ లైన్స్ అనేది ఇచ్చారు. నిలువు అండ్ అడ్డం సిల్వర్ లైన్స్, హారిజంటల్ అండ్ వర్టికల్ సిల్వర్ లైన్స్ అనేది కంటిన్యూ అవుతాయి. శారీ మొత్తం చెక్స్ డిజైనింగ్ అని చెప్పుకోవచ్చు. పైన బార్డర్ విషయానికి వస్తే కనుక కడి బార్డర్ సిల్వర్ బార్డర్ అనేది 2 ఇంచెస్ హైలైట్ చేశారు. ఇది కూడా హెవీ సిల్వర్ వ్యూయింగ్ తీసుకున్నారు. నెక్స్ట్ మిగతా అంతా కూడా గమనిస్తే మనకి అక్కడక్కడ ఎంబ్రాయిడింగ్ వర్క్ అనేది ఫ్లవర్స్ అనేది యూజ్ చేశారు. ఈ ఫ్లవర్స్ కూడా ఫ్లవర్ పార్ట్ అంతా కూడా ఆరెంజ్ అవుట్లైన్ గోల్డ్, నెక్స్ట్ అంతా లీవ్స్ క్రీపర్ అంతా కూడా ఒక పింక్ కలర్ యూజ్ చేశారు. ఈ విధంగా ఈ స్మాల్ స్మాల్ బుటీస్ అనేవి చూడండి శారీలో మనకి పళ్ళు పార్ట్ లో హెవీగా ఉంటాయి. ఫ్రిల్స్ పార్ట్ లో వచ్చేసరికి ఓన్లీ బాటమ్ లో మాత్రమే మనకి వర్క్ ఫ్లవర్స్ అనేది ఇచ్చారు. బట్ కలర్ కాంబినేషన్స్ అనేది కాంట్రాస్ట్ తీసుకున్నారు గ్రీన్ మీదకి. చెక్స్ లో కూడా మనకి అక్కడక్కడ ఫిల్అప్ అయినట్టుగా కనిపిస్తుంది. నెక్స్ట్ ఈ శారీలో ఇంకో స్పెషాలిటీ కూడా అడిషనల్ గా మనం గమనిస్తే కనుక శారీలో మనం స్టెప్ పెడతాం కదండి, స్టెప్స్ పెట్టినప్పుడు పైన షోల్డర్ పార్ట్ అనేది ఈ ఫ్లవర్స్ అనేది హైలైట్ అయ్యాయి. మనకు ఒక కంప్యూటర్ వర్క్ అని చెప్పుకోవచ్చు. ఈ గ్రీన్ కలర్ కాంబినేషన్ మీద ఏదైతే శారీలో ఫ్లవర్స్ చిన్న చిన్నవి ఇచ్చామో అదే ఒక సర్కిల్ చుట్టూ ఆ ఫ్లవర్స్ అనేది హైలైట్ చేశారు. మధ్యలో చక్రా డిజైన్ లో కూడా ఒక లీవ్స్ అనేది కంటిన్యూ చేశారు, చక్రా డిజైన్ అనేది ఇచ్చారు. ఈ మల్టిపుల్ కలర్ షేడ్స్ అనేది ఈ బ్రైట్ కలర్ డిజైన్స్ అనేది ఇస్తూ మనకి పళ్ళు పాటలో షోల్డర్ పెట్టినప్పుడు హైలైట్ అవుతూ వస్తుంది. ఇలా పెట్టుకుంటే మనకి చూడండి ఒక గ్రాండ్ లుక్ అనేది వచ్చేస్తుంది. టోటలీ చాలా హెవీగా గ్రాండ్ గా ఈ కంప్యూటర్ వర్క్ అనేది ఇచ్చారు, విత్ సిల్వర్ బార్డర్ కూడా ఇచ్చారు. సో ఓన్లీ షోల్డర్ పార్ట్ లో మాత్రమే మనకి ఆ విధంగా ఉంటుంది శారీ అంతా కూడా. మిగతా అంతా కూడా చిన్న చిన్న బంచెస్ అనేది కంటిన్యూ అవుతాయి. శారీ ముఖ్యంగా లైట్ వెయిట్ గా ఉంటుంది, కొంచెం ట్రాన్స్పరెంట్. అలాగే చెక్స్ కంటిన్యూ అవుతుంది మనకి ఆర్గన్జాలో కూడా. ఈ శారీకి బ్లౌజ్ చూద్దాం. ఈ శారీకి బ్లౌజ్ చూస్తే కనుక రన్నింగ్ బ్లౌజ్ వితౌట్ వర్క్ అనమాట, వితౌట్ బుటీస్ వితౌట్ వర్క్ ఇవ్వడం జరిగింది. రన్నింగ్ బ్లౌజ్ విత్ చెక్స్ విత్ కడి బోర్డర్. అదర్వైజ్ మీరు ఏం చేస్తారంటే ఈ బ్లౌజ్ అయినా స్టిచ్చింగ్ చేయించుకోవచ్చు. మార్కెట్ లో మనకి ఇలాంటి కలర్ కాంబినేషన్స్ తో కూడా డిఫరెంట్ గా మనకి బ్లౌజెస్ అనేవి అందుబాటులో వస్తాయి. కాబట్టి ఈ బ్లౌజెస్ వేసుకున్నా చాలా డిఫరెంట్ గా ఉంటాయి. మరి ఇంత హెవీ వర్క్ ఉంది శారీ అంతా కూడా ఆర్గన్జో విత్ చెక్స్. మరి శారీ కాస్ట్ ఓన్లీ 738 రూపీస్ కి ఈ శారీస్ మనకి విఘ్నేశ్వర సిల్క్స్ లో అందుబాటులో ఉంటాయి. మరి ఇందులో ఇంకా డిఫరెంట్ కలర్స్ ఉన్నాయి, అలాగే డిఫరెంట్ వర్క్ డిజైన్స్ కూడా ఉన్నాయి. అదేంటో చూసేద్దాం. నెక్స్ట్ శారీ చూస్తే కనుక ఆర్గన్జాలో మనకి కాంబినేషన్ వచ్చేసి కాపర్ సల్ఫేట్ బ్లూ అలాగే రాయల్ బ్లూ కలర్ కాంబినేషన్ తో ఈ శారీస్ అంతా కూడా రన్ అవుతూ వస్తాయి. సో పళ్ళు పాట్ చూద్దాం. పళ్ళు పాట్ లో మనకి హైలైట్ ఏం చేశారంటే కోపర్ సల్ఫేట్ బ్లూ అటు ఇచ్చేసి మధ్యలో అంతా కూడా రాయల్ బ్లూ ఇచ్చేస్తూ హైలైట్ చేశారు. పళ్ళు పార్ట్ అనేది మనకి హెవీగా ఇవ్వకుండా జస్ట్ ఈ విధంగా హైలైట్ చేయడం జరిగింది. సో పళ్ళు పార్ట్ షోల్డర్ అంతా కూడా చూసుకుంటే ఇదే డిజైనింగ్ అనేది మనకి కంటిన్యూ అయింది. పళ్ళు అనేది వేరియేషన్ లేకుండా మనకి ఈ డిజైనింగ్స్ అనేది కంటిన్యూ అయ్యాయి. సో ఫస్ట్ బార్డర్ చూద్దాం. బార్డర్ చూస్తే కనుక మనకి ఆర్గన్జోకి సాటిన్ బార్డర్ అనేది రాయల్ బ్లూ ఇచ్చారు, అలాగే సిల్వర్ కూడా ఒక 2 ఇంచెస్, నెక్స్ట్ 2.5 ఇంచెస్ ఇస్తూ ఈ విధంగా పైన బార్డర్ అనేది హైలైట్ చేశారు. మిగతా అంతా కూడా హారిజంటల్ వర్టికల్ సిల్వర్ థిన్ సింగిల్ లైన్ అనేది ఇస్తూ మనకి బాక్సెస్ అనేది కంటిన్యూ అవుతాయి. చెక్స్ బాక్సెస్ అనేది ఇచ్చారు. నెక్స్ట్ దీంట్లో కంప్యూటర్ వర్క్ చూసుకుంటే కనుక మనకి ఇది ఒక రోజ్ ఫ్లవర్ లాగా ఇచ్చేస్తూ క్రీపర్స్ లీవ్స్ అనేది ఇచ్చారు. చూడండి కాంబినేషన్ మాత్రం మనకి శారీలో ఏదైతే కలర్స్, 2 కలర్స్ రాయల్ బ్లూ అండ్ కాపర్ సల్ఫేట్ యూస్ చేసామో ఆ కలర్ థ్రెడ్స్ అనేది యూస్ చేస్తూ కంప్యూటర్ వర్క్ రోజ్ ఫ్లవర్స్ అనేది ఇచ్చారు. దీంట్లో గోల్డెన్ జరీతో కూడా హైలైట్ చేశారు. ఈ బంచెస్ అనేది శారీలో కొంచెం అక్కడక్కడ గ్యాప్ ఇస్తూ శారీలో ఎండింగ్ వరకు అంటే షోల్డర్ పార్ట్ లో హెవీగా ఇచ్చారు, ఫ్రిల్స్ పెట్టుకునే వరకు హెవీగా ఇచ్చారు. మరి శారీలో కింద ఫ్రిల్స్ పెడతాం కదా, అక్కడ మాత్రం ఓన్లీ బాటమ్ లో ఇవ్వడం జరిగింది. సో బాటమ్ లో మాత్రమే ఆ కంప్యూటర్ బంచెస్ అనేవి ఇవ్వడం జరిగింది. బట్ అక్కడక్కడ ఇచ్చారు కింద బార్డర్ చూద్దాం. కింద బార్డర్ చూస్తే కనుక మనకి ఈ విధంగా సాటిన్ బార్డర్ అనేది బ్లూ కలర్ ఇచ్చారు, నెక్స్ట్ కడి సిల్వర్ బార్డర్ అనేది ఇచ్చారు ఈ విధంగా.
సో మనకి కింద డబుల్ లెంత్, అంటే పైన సింగిల్ గా ఇట్లా తక్కువ లెంత్ ఇచ్చారు, కింద మాత్రం డబుల్ లెంత్ ఇచ్చారు. మనకి లెంత్ ఎక్కువగా ఇవ్వడం జరిగింది. శారీ అంతా కూడా ఈ విధంగా మనకి రన్ అవుట్ వస్తుంది. ఆర్గంజా చెక్స్ విత్ కంప్యూటర్ వర్క్ అని చెప్పుకోవచ్చు. ఈ శారీకి బ్లౌజ్ చూద్దాం. శారీకి బ్లౌజ్ చూసుకుంటే కనుక మనకి ఈ విధంగా బ్లౌజ్ అనేది ఇచ్చారు. అంటే మనకి టూ షేడ్స్ శారీలో, ఏదైతే కాపర్ సఫెద్ బ్లూ రాయల్ బ్లూ షేడ్స్ చూసామో ఆ టూ షేడ్స్ తో బ్లౌజ్ అనేది ఇచ్చారు. విత్ బోర్డర్ లెంత్ తక్కువగా ఉన్న బోర్డర్, లెంత్ ఎక్కువగా ఉన్న బోర్డర్, టోటలీ కలర్ కాంబినేషన్ చూస్తే కాంట్రాస్ట్ అని చెప్పుకోవచ్చు. మరి టోటలీ చాలా డిఫరెంట్ గా ఉంది. వర్క్ వచ్చింది శారీ ఆర్గంజా ఫ్యాబ్రిక్ మనకి చాలా బాగుంది విత్ చెక్స్. శారీ ప్రైస్ ఓన్లీ 738 రూపీస్ కి ఈ శారీస్ మనకి 4 విఘ్నేశ్వర బ్రాంచెస్ లో అందుబాటులో ఉంటాయి. 738 రూపీస్ ఈ శారీ కాస్ట్. ఆర్గంజలోనే నెక్స్ట్ శారీ ఉంది, అది కూడా చూద్దాం. నెక్స్ట్ శారీ చూస్తే కనుక మనకి ఆర్గంజలోనే కాంబినేషన్ వచ్చేసి ఆరెంజ్, డార్క్ ఆరెంజ్ కలర్ కాంబినేషన్ అని చెప్పుకోవచ్చు. శారీ అంతా కూడా బ్రైట్ కలర్ కాంబినేషన్. బిఫోర్ శారీ చూస్తే లైట్ గా ఉంది, శారీ కాంబినేషన్ మనకి డార్క్ గా ఉందని చెప్పుకోవచ్చు. పళ్ళు పాటలో టిష్యూ అనేది ఇచ్చారు, చూడండి పళ్ళు పాటలో టిష్యూ ఇచ్చేసారు. శారీ అంతా కూడా మనకి ఒక 1.5 మీటర్ ఉంటుంది, టిష్యూ మనకి 1.5 మీటర్ ఎబో ఉంటుంది. మిగతా శారీ అంతా కూడా ఆరెంజ్ కలర్ విత్ చెక్స్ లైన్స్ అనేది, హారిజెంటల్ వర్టికల్ సిల్వర్ లైన్స్ అనేది ఇచ్చారు. కొంచెం పెద్ద పెద్ద చెక్స్ అని చెప్పుకోవచ్చు. పైన బార్డర్ విషయానికి వస్తే కనుక సిల్వర్ బార్డర్ ఇచ్చారు, అవుట్లైన్ గోల్డ్ బార్డర్ గోల్డ్ లైన్స్ అనేది ఇచ్చారు, 3 ఇంచెస్ పైన బార్డర్ అని చెప్పుకోవచ్చు. సో శారీ ఎండింగ్ వరకు ఈ పైన బార్డర్ కంటిన్యూ అవుతుంది. సో పళ్ళు పార్ట్ షోల్డర్ ఫ్రిల్స్ అంతా కూడా చూసుకుంటే మనకి దీంట్లో కంప్యూటర్ వర్క్ అనేది, హెవీ థ్రెడ్ వర్క్ అనేది ఇచ్చారు చూడండి. సో కాంట్రాస్ట్ ఇవ్వకుండా మనకి ఏం చేశారంటే సెల్ఫ్ కలర్ ఆరెంజ్ అనేది యూజ్ చేశారు. సిల్వర్ వీవింగ్ అక్కడక్కడ ఇచ్చారు, ఒక త్రిశూలం డిజైన్ లాగా మనకి హైలైట్ చేశారు. సిల్వర్ ఆరెంజ్ అండ్ గ్రీన్ తో మనకి బంచెస్, బ్యూటిఫుల్ అండ్ బ్రైట్ బంచెస్ అనేవి చూడండి, దగ్గర దగ్గరగా పెద్ద సైజ్ లో శారీ ఎండింగ్ వరకు కూడా ఉంటాయి. ఫ్రిల్స్ విషయానికి వచ్చేసరికి మనకి డిజైనింగ్ అనేది కొంచెం డిఫరెంట్ గా ఇచ్చారు. ఫ్రిల్స్ విషయానికి వచ్చేసరికి ఓన్లీ బాటమ్ లో సింగిల్ ఫ్లవర్ అనేది ఇచ్చారు, ఓన్లీ గ్రీన్ అండ్ ఆరెంజ్ లీవ్స్ అనేది ఇస్తూ ఈ ఫ్రిల్స్ విషయంలో ఈ డిజైనింగ్ అనేది కొంచెం అక్కడక్కడ ఇచ్చారు. శారీకి కింద బార్డర్ చూద్దాం. శారీకి కింద బార్డర్ చూస్తే కనుక మనకి గడి బార్డర్ సిల్వర్ ఇచ్చారు, అవుట్లైన్ గోల్డ్ ఇచ్చారు. శారీలో ఏదైతే బంచెస్, పెద్ద పెద్ద బంచెస్ సెల్ఫ్ కలర్ కాంబినేషన్ తో చూసామో, గ్రీన్ తో అక్కడక్కడ త్రిశూలం డిజైన్స్ హైలైట్ అయ్యాయో, ఈ బంచెస్ అనేది మనకి ఇచ్చారు. బట్ అక్కడక్కడ ఈ ఫ్లవర్స్ కూడా అడిషనల్ గా యాడ్ చేయడం జరిగింది. టోటలీ ఇంత హెవీ వర్క్ ఉంది మనకి శారీ, లైట్ వెయిట్ ఆర్గంజా అంటే ప్రతి ఒక్కరు ఇంట్రెస్ట్ చూపిస్తారు. విత్ చెక్స్ ప్రజెంట్ రన్నింగ్ కాబట్టి చెక్స్ కూడా ఉంది. మరి ఈ శారీకి బ్లౌజ్ చూద్దాం ఒకసారి. ఈ శారీకి బ్లౌజ్ చూస్తే కనుక రన్నింగ్ బ్లౌజ్ వితౌట్ వర్క్ ఇవ్వడం జరిగింది. రన్నింగ్ బ్లౌజ్ వితౌట్ వర్క్ బ్లౌజ్ ఇచ్చారు, కాంట్రాస్ట్ ఇవ్వకుండా రన్నింగ్ ఇచ్చేసారు మనకి. సో ఈ శారీ ప్రైస్ వచ్చేసి ఓన్లీ 738 రూపీస్. మరి నెక్స్ట్ డిజైన్ కలర్ ఏంటో చూద్దాం. నెక్స్ట్ చూస్తే కనుక మనకి కాపర్ సఫెద్ బ్లూలోనే స్మాల్ చెక్స్ అని చెప్పుకోవచ్చు, హెవీ వర్క్ కూడా ఉంది అని చెప్పుకోవచ్చు. శారీ అంతా కూడా మనకి ఏం చేశారంటే కాపర్ సఫెద్ బ్లూతో ఇచ్చారు, లైన్స్ అనేది మనకి పళ్ళు పాటలో హైలైట్ చేశారు, అది కూడా ఓన్లీ సిల్వర్ లైన్ ఇచ్చారు, జస్ట్ ఒక పిల్లర్ లాగా ఇచ్చేస్తూ సిల్వర్ లైన్ అనేది ఇచ్చారు. ఈ శారీ స్పెషాలిటీ, కొందరు స్మాల్ చెక్స్ కావాలి అనుకుంటారు కాబట్టి ఈ శారీలో మనకి స్మాల్ చెక్స్ అనేవి కూడా ఇచ్చారు. సో కాపర్ సెపరేట్ బోర్డర్ మనకి వచ్చేసి హారిజెంటల్ వర్టికల్ సిల్వర్ థిన్ లైన్స్ అనేది ఉంటుంది. స్మాల్ చెక్స్ అంతా కూడా మనకి శారీ ఎండింగ్ వరకు కంటిన్యూ అవుతుంది. పైన కడి బోర్డర్ సిల్వర్ కడి బోర్డర్ గోల్డెన్ 2 లైన్స్ అనేది ఇచ్చేసారు. నెక్స్ట్ మిడిల్ అంతా కూడా చూసుకుంటే మనకి ఆ బంచెస్ అనేవి గోల్డ్ అండ్ సిల్వర్, అంటే బార్డర్ తీసుకున్నాం కదా గోల్డ్ అండ్ సిల్వర్, సో ఒక స్మాల్ స్మాల్ బంచెస్ అనేవి స్మాల్ అండ్ గోల్డెన్ తో మనకు ఫ్లవర్ అండ్ క్రీపర్ లీవ్స్ ఈ విధంగా ఇస్తూ ఒక స్మాల్ లీవ్స్ బంచెస్ అనేవి చూడండి, కొంచెం దూరం దూరంగా గ్యాప్ ఇస్తూ శారీ ఎండింగ్ వరకు కంటిన్యూ అవుతాయి మనకి. సో ఆర్గంజా మీద మనకి చెక్స్ అండ్ వర్క్ కూడా ఉంటుంది. ఫ్రిల్స్ విషయానికి వచ్చేసరికి ఓన్లీ బాటమ్ లోనే అదే డిజైనింగ్ అనేది కంటిన్యూ చేశారు, కింద మనకి స్పెషల్ అని చెప్పుకోవచ్చు. సో శారీలో టోటల్లీ ఇంకా హైలైట్ ఏంటి అంటే మనం షోల్డర్ పార్ట్ స్టెప్స్ పెడతాం కదా, స్టెప్స్ పెడితేనే బాగుంటుంది ఎందుకంటే ఈ డిజైనింగ్ అనేది హైలైట్ చేశారు. ఏంటి ఇక్కడ మనకి స్పెషాలిటీ అంటే పైన ఏ విధమైన సిల్వర్ బార్డర్ ఇచ్చారో అదే బార్డర్ మనకి ఇచ్చేస్తే దానికి అడిషనల్ గా మనకి ఏం చేశారంటే ఒక బ్యూటిఫుల్ పికాక్స్ అనేది యాడ్ చేయడం జరిగింది. సో ఈ పికాక్స్ కూడా చూసారండి, హెవీ సిల్వర్ వీవింగ్ అనేది ఫెదర్ పార్ట్ లో, ఫెదర్స్ అంతా కూడా మనకి స్కై బ్లూ అండ్ పింక్ ఇచ్చేసారు, అవుట్లైన్ పింక్ ఇచ్చేస్తూ పికాక్ కూడా మనకి ఇదంతా కూడా బ్లూతో ఫిల్అప్ చేస్తూ నోస్ ఐస్ అండ్ పార్ట్ మాత్రం పింక్ తో హైలైట్ చేస్తారు. ఒక కొమ్మ మీద స్టెమ్ పార్ట్ అంతా కూడా మనకి క్రీపర్ అంతా కూడా గోల్డెన్ జరీ యూజ్ చేశారు. కొమ్మ మీద 2 పికాక్స్ ఫేస్ టు ఫేస్ చూసుకుంటున్నట్టుగా ఈ విధంగా మనకి డిజైనింగ్ వర్క్ అనేది చూడండి, చాలా హెవీగా బ్యూటిఫుల్ గా చాలా గ్రాండ్ గా ఇచ్చారు. ఇంత గ్రాండ్ గా ఉన్న ఈ శారీ ప్రైస్ కూడా ఓన్లీ 738 రూపీస్. ఇలాంటి గ్రాండ్ కలెక్షన్ మనకి విఘ్నేశ్వర సిల్క్స్ మాత్రమే అందుబాటులో ఉంటాయి. బ్లౌజ్ చూద్దాం ఒకసారి. బ్లౌజ్ కూడా చూడండి, ఈ విధంగా రన్నింగ్ బ్లౌజ్ ఇచ్చారు వితౌట్ వర్క్ అనమాట, వితౌట్ డిజైనింగ్, వితౌట్ వర్క్, వితౌట్ బుటీస్, ఓన్లీ బార్డర్ మాత్రమే ఇస్తూ బ్లౌజ్ ఇవ్వడం జరిగింది. సో శారీ చాలా బ్యూటిఫుల్ గా ఉంది, హెవీగా ఉంది, శారీ కూడా మనకి గ్రాండ్ గా అనిపిస్తుంది. చూడండి ఈ డిజైనింగ్ అనేది మనకి ఈ శారీ పార్ట్ లో హైలైట్ అని చెప్పుకోవచ్చు. చూడండి
ఈ విధంగా ఈ బ్యూటిఫుల్ శారీ ప్రైస్ ఓన్లీ 738 rupees. 4 విఘ్నేశ్వర బ్రాంచెస్ లో అందుబాటులో ఉంటాయి. ఆన్లైన్ లో కూడా ఈ శారీస్ ని పర్చేస్ చేయవచ్చు. నెక్స్ట్ శారీ చూద్దాం. నెక్స్ట్ శారీ చూస్తే కనుక మనకి ఒక పీచ్ కలర్ కనకంబరం షేడ్ లైక్ పీచ్ షేడ్ అని చెప్పుకోవచ్చు. ఈ శారీ పళ్ళు పాటు చూద్దాం. పళ్ళుపాటు చూస్తే కనుక మనకి టిష్యూ లైన్స్ అనేది మాత్రమే ఇచ్చారు. పళ్ళుపాటులో టిష్యూ లైన్స్ మాత్రమే ఇస్తూ పళ్ళుపాటు అనేది హైలైట్ చేశారు. చూడండి, పళ్ళుపాటు సిల్వర్ టిష్యూ లైన్స్ ఇస్తూ పళ్ళుపాటు హైలైట్ చేశారు. మిగతా అంతా కూడా ఒక లైట్ కనకాంబరం పీచ్ షేడ్ అని చెప్పుకోవచ్చు. పైన బార్డర్ విషయానికి వస్తే కనుక 2.5 inches సిల్వర్ గైడింగ్ బార్డర్ అనేది ఇచ్చారు. మిగతా అంతా కూడా మీడియం చెక్స్ అని చెప్పుకోవచ్చు. సిల్వర్ లైన్స్ అనేది హారిజెంటల్ వర్టికల్ సిల్వర్ లైన్స్ మాత్రమే యూస్ చేశారు. ఇందులో మనం డిజైనింగ్ చూసుకుంటే కనుక ఒక గ్రీన్ కలర్ థ్రెడ్ వర్క్ యూస్ చేస్తూ ఒక ఫ్లవర్ బంచ్ అనేది ఇచ్చారు. నెక్స్ట్ టర్మనిక్ ఎల్లో బంచ్ అనేది ఇచ్చారు. నెక్స్ట్ పీచ్ కలర్ లోనే బ్రైట్ అనేది ఇచ్చారు. ఈ 3 shaders తో శారీ అంతా కూడా మనకి డిజైనింగ్ అనేది పళ్ళు పార్ట్ కానీ ఫ్రిల్స్ పార్ట్ విషయానికి వచ్చేసరికి కానీ మొత్తం అంతా కూడా ఉంటుంది. మధ్యలో మాత్రం గోల్డ్ తో హైలైట్ చేస్తారు. సో ఈ స్మాల్ స్మాల్ బంచెస్ అనేవి శారీ ఎండింగ్ వరకు ఉంటాయి. ఫ్రిల్స్ విషయానికి వచ్చేసరికి ఓన్లీ నీ పార్ట్ లో మాత్రమే ఇస్తారు. నీ పార్ట్ లో మాత్రమే ఈ బంచెస్ అనేది ఇస్తారు. దెన్ ఈ శారీకి అడిషనల్ గా డిజైనింగ్ చూసుకుంటే కనుక మనం షోల్డర్ పార్ట్ లో శారీకి స్టెప్స్ పెట్టి వేర్ చేస్తాం కదా, అక్కడ మాత్రం ఈ డిజైనింగ్ అనేది హైలైట్ చేశారు. ఈ డిజైనింగ్ గమనిస్తే కనుక మనకి సిల్వర్ బార్డర్ అనేది ఉంటుంది. స్టెప్స్ పెట్టినప్పుడు టర్మరిక్ ఎల్లో, అలాగే మనకి పీచ్ లో బ్రైట్, మిగతా అంతా కూడా ఒక ట్రీ డిజైనింగ్ లాగా మనకి దీన్ని క్రియేట్ చేశారు. ట్రీ లో మనకి స్టెమ్ పార్ట్ మాత్రం గ్రీన్ అండ్ గోల్డెన్ లీవ్స్ ఇస్తూ హైలైట్ చేశారు. అవుట్లైన్ మాత్రం డిజైన్ టర్మరిక్ ఎల్లో అండ్ పీచ్ అనేది ఇచ్చారు. ఈ బంచెస్ అనేవి ఈ శారీకి అడిషనల్ గా స్పెషల్ గా మనకి డిజైన్ చేయడం జరిగింది. మనం శారీకి స్టెప్స్ పెట్టినప్పుడు లుక్ అనేది చాలా గ్రాండ్ గా వస్తుంది. ఇలా బంచెస్ వేసినప్పుడు బంచెస్ చూడండి చాలా బ్యూటిఫుల్ గా ఉన్నాయి. మరి ఇంత హెవీ వర్క్ ఉన్న ఈ శారీ ప్రైస్ ఓన్లీ 738 rupees. దీనికి ఒకసారి బ్లౌజ్ చూద్దాం. బ్లౌజ్ చూస్తే కనుక మనకి రన్నింగ్ బ్లౌజ్ ఇచ్చారు, వితౌట్ వర్క్ వితౌట్ బుటీస్, ఓన్లీ చెక్స్ బ్లౌజ్ అనేది చెప్పుకోవచ్చు. అదర్వైజ్ మీరు ఏం చేస్తారంటే ఈ బ్లౌజ్ అయినా వేయవచ్చు. అదర్వైజ్ మార్కెట్ లో మనకి ఇలాంటి వర్క్ గల బ్లౌజెస్ అందుబాటులో ఉంచుతున్నారు. అంటే మనకి మెటీరియల్ దొరుకుతుంది, ఇలా ఈ కాంబినేషన్ తో బ్లౌజెస్ కూడా పర్చేస్ చేయవచ్చు. అప్పుడు కూడా గ్రాండ్ గా ఉంటుంది. ఇంత హెవీగా ఉంది శారీ అంతా కూడా. శారీ ప్రైస్ చూస్తే ఓన్లీ 738 rupees. చూడండి హెవీ వర్క్, శారీ ప్రైస్ 738. మరి నెక్స్ట్ చూస్తున్నారా, నేను వేర్ చేశాను ఆర్గన్జో శారీ విత్ చెక్స్, అలాగే మనకి వర్క్ అని చెప్పుకోవచ్చు. దీంట్లో మనకి పికాక్ అనేది ఒక డిఫరెంట్ డిజైనింగ్ అనేది హైలైట్ చేశారు. ఈ విధంగా మనకి బంచెస్ అనేది హైలైట్ చేయడం జరిగింది విత్ సిల్వర్ అండ్ అడిషనల్ గా మనకి గోల్డ్ బార్డర్ అని చెప్పుకోవచ్చు. వర్క్ కాంబినేషన్ చూస్తే కనుక మనకి స్కై బ్లూ యూస్ చేశారు, రాయల్ బ్లూ యూస్ చేశారు, సిల్వర్ వీవింగ్ ఉంది, అలాగే పింక్ ఉంది. బట్ ఇలా కాంట్రాస్ట్ బ్లౌజ్ వేర్ చేసినా కూడా బాగుంటుంది. ఈ బంచెస్ తో మనకి శారీ షోల్డర్ పార్ట్ అనేది హైలైట్ అవుతుంది విత్ గోల్డెన్ అండ్ సిల్వర్ బోర్డర్ ఉంటుంది. ఈ శారీకి రన్నింగ్ బ్లౌజ్ ఇస్తారు, మనకి కాంట్రాస్ట్ వేసుకున్నా కూడా బాగుంటుంది. మరి ఈ శారీ కాస్ట్ కూడా ఓన్లీ 738 rupees. ఫ్రెండ్స్ చూసారు కదా, విఘ్నేశ్వర సిల్క్స్ లో ఈ రోజు మనం ఆర్గన్జో విత్ చెక్స్ అలాగే వర్క్ గల శారీస్ చూసాము. ప్రైస్ ఓన్లీ 738 rupees. ఈ శారీస్ మీరు ఇమీడియట్ గా పర్చేస్ చేయాలనుకుంటే ఆన్లైన్ లో ఈ నెంబర్ కి కాల్ చేసి పర్చేస్ చేయవచ్చు. అదర్వైజ్ విజిట్ చేయాల్సిన అడ్రస్ ఎర్రగడ్డ ESI మోడల్ కాలనీ హౌస్ నెంబర్ 3 లో, కుక్కటపల్లి మెయిన్ రోడ్ లో మరో బ్రాంచ్ ఉంటుంది, అలాగే కొత్తపేట డిల్చి మెయిన్ రోడ్ లో. నెక్స్ట్ చూస్తే కనుక ECIL AS టౌన్ నగర్ లో కూడా బ్రాంచ్ ఉంటుంది. ఫ్రెండ్స్ విఘ్నేశ్వర సిల్క్స్ వారు ఏం చేస్తారంటే రెగ్యులర్ గా కూడా న్యూ స్టాక్స్ న్యూ అరైవల్స్ అనేవి మన కోసం హోల్సేల్ అండ్ రీజనబుల్ ప్రైసెస్ కోసం ఎప్పటికప్పుడు న్యూ అరైవల్స్ అనేది అందుబాటులో ఉంచుతారు. కాబట్టి మీరు ఏం చేస్తారంటే నియర్ బై బ్రాంచెస్ వాళ్ళు నియర్ బై ఉన్న బ్రాంచ్ ని విజిట్ చేయవచ్చు. ఇది వాటి ఎపిసోడ్. నెక్స్ట్ ఎపిసోడ్ లో మళ్ళీ కలుద్దాం. అండ్ టేక్ కేర్, బై బై.